హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు అయితే ప్రభుత్వం అయితే మరో షాక్ ఏమన్నది ఇవ్వడం జరిగిందండి. సో జీతాల చెల్లింపు పైన ఒక గట్టి నిర్ణయం తీసుకుంటూ మనకైతే సర్క్యులర్ విడుదల చేస్తూ జీవో అనేది జారీ చేయడం జరిగింది. సో ఈ సర్క్యులర్లో ఏముందో మీకు పూర్తి విధంగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలాగే ఈ పీడిఎఫ్ కావాలనుకునే వారైతే ఖచ్చితంగా ఈ వీడియోకి నన్ను డిస్క్రిప్షన్ లింక్లో మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. మీరు చూసి కన్ఫర్మ్ చేసుకుని మేము తప్పు రైట్ చెప్తున్నాము మీరైతే గమనించండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూడకుండా ఫేక్ అని పెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే మీ పీడిఎఫ్లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ మీరు ఫేక్ అని అంటే నేను మేము ఎక్కడ ఇస్తామండి ఇన్ఫర్మేషన్ అనేది. సో దయచేసి మీరు వీడికి డిస్క్రిప్షన్ లింక్లో మీకు లింక్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, మీకు అనేది ఇన్ఫర్మేషన్ కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చూసినట్లయితే మనకి ఈ యొక్క సర్క్యులర్లో ఏమంటున్నారంటే గ్రామ వార్డు సెక్రటరీలకు అలాగే గ్రామ వార్డు వాలంటీర్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ అనమాట మనకు ఈ జీతాలపైన లింక్ చేయడం జరిగిందనమాట. ఇదివరకైతే గ్రామ సచివాలయంలో పనిచేసిన ఉద్యోగికి ఈ యొక్క లింక్ అనేది చేశారు. దీంతోపాటు ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్లు కూడా ఈ యొక్క లింక్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ పీడిఎఫ్ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చూసినట్లయితే మనకి ఈ విధమైనటువంటి అద్దాలు వస్తున్నాయి. అయితే 24 తేదీన సోమవారం నుండి వార్డు కార్యదర్శి సిబ్బంది 50 మంది ప్రతిరోజు 2 సార్లు ఇన్ అండ్ అవుట్, వార్డు వాలంటీర్ అయితే ప్రతిరోజు 10:30 అయితే ఒకసారి బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. అలాగే వార్డు కార్యదర్శి సిబ్బంది 50 మంది కూడా వారి బయోమెట్రిక్ అనేది ఇన్ టైం చూసినట్లయితే 10:00, అవుట్ టైం చూసినట్లయితే 5 గంటల తర్వాతే వేయాలి. అలాగే వాలంటీర్లు కనుక చూసినట్లయితే మనకు ఈ సోమ అలాగే బుధ శుక్రవారంలో ఖచ్చితంగా ఈ విధుల నుండి ఎవరైనా హాజరు వేయకపోయినట్లయితే ఖచ్చితంగా తొలగించడమే కాక 15 రోజుల కొత్త వాలంటీర్ నియమిస్తారు. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క పాయింట్ అయితే మాత్రం సో ఖచ్చితంగా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే సోమ బుధ శుక్రవారం ఈ 3 రోజులు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అటెండెన్స్ వరుసగా వేయాల్సి ఉంటుంది. అలాగే మీ సచివాలయంలో కేటాయించినటువంటి అన్ని స్మార్ట్ ఫోన్లో బయోమెట్రిక్ డివైస్తో పాటు తగినంత ఛార్జింగ్ ఉంచాలి. అలాగే సచివాలయంలోనే ఉంచాలి, మీతో పాటు తీసుకొని పోరాదు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇకపై నుంచి. అలాగే సదరు ఫోన్లు ఎందుకు బయోమెట్రిక్ హాజరు యాప్, అలాగే సచివాలయ ఈమెయిల్ ఐడి లాగిన్ అయి ఉండడం తప్పనిసరి అనమాట. ఆన్లైన్ దరఖాస్తులు కూడా వినియోగిస్తూ సదర ఫోన్ బాధ్యత అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి వహిస్తారు. అలాగే కార్యదర్శి సిబ్బంది 50 మంది వారు కూడా ఈ యొక్క రిజిస్టర్లను విధిగా నిర్వహిస్తూ సమన్వయంతో సర్వీసులను ఎస్ఎల్ఏ పీరియడ్లో అందించవ్వాలి. అలాగే వ్రాతపూర్వకం కానీ ముందస్తు సమాచారం లేకుండా కానీ విధులకు గైహాజరయ్యే కార్యదర్శి సిబ్బందిపై తగు శిక్షణా చర్యలు తీసుకొనబడునని చెప్పడం జరుగుతుంది. అలాగే వార్డు కార్యదర్శి సిబ్బంది 50 మంది జిఎస్డబ్ల్యూఎస్ ఈ సర్వీస్ లాగిన్స్లో 3 సార్లు అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎవరైతే ఈ యొక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఉంటారో, అలాగే వార్డు వాలంటీర్లు వీళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శాలరీలు అనేవి బయోమెట్రిక్ అటెండెన్స్తో లింక్ చేయబడ్డాయి అనమాట. మీరు కనుక ఈ యొక్క లీవ్లు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే లీవ్ పెడితే కట్ అవుతుంది. సో సచివాలయ వారు కూడా ఈ యొక్క శాలరీతో లింక్ చేయడం జరిగిందని. సో ప్రతి ఒక్కరు కూడా ఇదైతే సెప్టెంబర్1 నుంచి మనకు నెక్స్ట్ నెల 1 నుంచి అయితే అమలవుతుంది. ఈ యాక్చువల్గా 20 ఆగస్టున ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకున్నారు. అయితే నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క జాయింట్ కలెక్టర్లు కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో తప్పకుండా సెప్టెంబర్ 1 నుంచి అయితే ప్రతి ఒక్కరైతే విధులకు చేరాల్సి ఉంటుంది. వరుస సోమ బుధ శుక్రవారం ఎవరైతే హాజరు వేయలేదో వాలంటీర్లు వాళ్ళైతే తొలగించి వాళ్ళ ప్లేస్లు వేరొకనైతే నియమిస్తారు. సో ఖచ్చితంగా మీరు అనేది అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క దీంట్లో ఉన్న పూర్తి అర్థం. ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క లింక్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అర్థం చేసుకోండి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ఫాలో అవ్వండి. జై హింద్.